మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ పోదరాజు రమణ, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు అనిల్ శర్మ, రామ శర్మ, సాయి శర్మ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని సోడిగం వెంకటేశ్వరరావు సహకారంతో నిర్వహించారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, అంతా కలిసికట్టుగా ఉండి పార్టీలకు అతీతంగా దేవాలయాన్ని నిర్మించడం చాలా అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు అరుణ ప్రభాకర్, కృపావతి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఈరోజు సీతారామచంద్రుల స్వామి ప్రతిష్ట జరగడం జరిగింది. మరి చాలా రోజుల నుండి ఈ గుడిని గ్రామస్తులందరూ కలిసి నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి ఈరోజు ప్రతిష్టాపన జరిగింది. అదేవిధంగా హోమం చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి వినాయకులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మంచి టెంపుల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మరి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భక్తిభావంతో అందరు కలిసిమెలిసి గ్రామం అంతా కూడా ఒకటిగా తయారై కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈ గుడి నిర్మాణాన్ని నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ గుడి కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందిస్తానని చెప్పేసి ఆ గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మిర్జాపల్లికి ఏంటంటే రోడ్డు కానీ చేర్పల్లి నార్సింగ్ మండలానికి సంబంధించి మిర్జాపల్లికి రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే. ఇప్పుడు రోడ్డు కూడా మంజూరైంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అట్లే చేర్పల్లి రెన్యువల్ కూడా మంజూరు అయిపోయింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఇంకెక్కడ మిగిలిపోయిన రోడ్లను కూడా మనం వేసుకోబోతా ఉన్నాము, రెన్యువల్స్ కావచ్చు. మరి ఈ రోజు మన 15 కోట్ల సీసీ రోడ్లను కూడా గౌరవ కేసీఆర్ గారు మాకు అందజేయడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి 15 కోట్ల సీసీ రోడ్లు కూడా రావడం మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా 10 కోట్ల రెన్యువల్స్ కూడా మంజూరైంది. అదేవిధంగా దళిత బంధు కూడా మరి ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున తీసుకోవడం జరిగింది. 10 లక్షల రూపాయలతోని 100 మందికి కూడా ఆ యూనిట్లను ఇచ్చే విధంగా కూడా నేమ్స్ కూడా సెలెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టుకుంటాం. ఎవరి సొంత జగాల్లో వాళ్ళకి ఇచ్చే ప్రక్రియను కూడా గౌరవ కేసీఆర్ గారు మొదలెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పటికే మిర్జాపల్లి గ్రామంలో 40 ఇళ్లను ఇవ్వడం జరిగింది. దాంట్లో అందరూ కూడా నివాసం ఉంటున్నారు. మరి అదేవిధంగా దళిత బంధు, అదే రైతు బంధు, అదేవిధంగా రైతు బీమా లాంటి పథకాలు అయితే బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ప్రజలందరూ మన్నలు పొందుతా ఉన్నాయి. ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెట్లను కూడా ఇంటింటికి వెళ్లి అందజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంటింటికి మంచినీళ్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు లాంటి పథకాలు, మరి అదేవిధంగా ఇంటి ఎవరి సొంత జాగాలు వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆదర్శవంతమైన పథకాలు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మనం ఆచరించే పథకాలనే అమలు చేయబోతా ఉన్నారు. మనం ఇంటింటికి నల్లా నీళ్ళని చెప్పి మన కేసీఆర్ గారు 5 ఏళ్ల కిందటినే మొదలుపెట్టి మన